నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హోలీవేట్ యువ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బ్రదర్ కె రత్నకుమార్ గారికి క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సంఘస్థులందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా హృదయపూర్వకమైన వందనాలు దేవ. తండ్రి, మరి నీ భక్తిపరుడైన కొర్నేల జీవితం గురించి, ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి, ఆయన ఎలా బ్రతికినాడో, ఆయన ఎలా భక్తిపరుడిగా పిలువబడ్డాడో, ఆయన జీవితాన్ని పరిశోధించేవంటి హృదయాలు మాకు అనుగ్రహించి, ఆయనలా బ్రతికేవంటి జీవితాలు మాకు అనుగ్రహించమంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మనందరి ద్వారా నిత్యం మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక భక్తిని పరుని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడాలంటే చాలా ప్రాధాన్యత ప్రియులరా. ఎందుకంటే చాలా భక్తిపరుడు ప్రియులరా ఆయన. భక్తిపరుడు అనగానే దేవుని చేతనే భక్తిపరుడుగా కాకుండా అనేకులైన జనాలతో కూడా భక్తిపరుడుగా పేరు పొందాడు ప్రియులరా. ఆయన జీవితం గురించి పరిశోధిద్దామని పిల్లరా. ఆయన జీవితంలో ఆధ్యాత్మికమైన ఆత్మానుసరమైన పిల్లరా. ఎందుకంటే ఆయన జీవితంలో నుంచి మనం ఆధ్యాత్మికమైన 8 పాఠాలు నేర్చుకుందామని పిల్లరా. దయచేసి ఆలోచించాలి పిల్లరా. ఎందుకంటే కొర్నేల అనే భక్తుడు ఎక్కడున్నాడు, ఏ గ్రంథంలో రాయబడ్డాడు అని ఆలోచిస్తే పిల్లరా, అపోస్తుల కార్యములు రూక రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లరా. ఎందుకంటే ఈ భక్తుని గురించి తెలుసుకున్న తర్వాత మన జీవితాలలో కూడా అలా బ్రతకాలన్న ఆశ కలుగుతుందని నమ్ముతున్నాను. దయచేసి ఆలోచించాలి పిల్లరా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం పిల్లరా, దయచేసి ఆలోచన చేయండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం పిల్లరా, ఇటీలు పట్టణం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తి పొరడొకడు కైసారిలో ఉండేను. పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. భక్తిపరుడు అనగానే చాలా చిన్న పదం కాదు పిల్లర ఇది. ఎందుకంటే భక్తిపరుడు అనగానే చాలా ఇంపార్టెంట్ పిల్లర. ఎవరి చేత పరిశుద్ధాత్ముడే భక్తిపరుడు అని రాయించాడంటే ఆయన జీవితం ఏంటో ఆలోచించాలి పిల్లర. మనం ఒకసారి భక్తిపరుడు అనటానికి ఆయన ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దామని పిల్లర. ఒకసారి సామెతలు 1వ గ్రంథము, సొలొమోను రాసిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సొలొమోను రాసిన సామెతలు 1వ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం పిల్లరా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. 1వ అధ్యాయము 7వ వచనం పిల్లరా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే కొర్నేలు ఎలాంటి మంతుడు అంటే తెలివి మంతుడు పిల్లరా. భక్తి పరుడు అని కానీ కొన్ని క్వాలిఫికేషన్ చూపిస్తున్నాం పిల్లరా. ఏమని రాయించాడు ఇక్కడ పిల్లరా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే తెలివి నంబర్ 1, తెలివి మంతుడు పిల్లరా. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం పిల్లరా, ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 13వ వచనం పిల్లరా, ఏమని రాయబడి చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట చెడుతనమును నసహించుకున్నటయే. ఆలోచన చేయాలి పిల్లలు. ఇక్కడ భక్తి పరవడానికి కానీ క్వాలిఫికేషన్ ఏమొస్తున్నావు అనేది ఆలోచించాలి పిల్లలు. ఏమని వస్తున్నాయి ఇక్కడ, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట చెడుతనమును అసహించుకున్నటయే. అంటే కొర్నేలు దేన్ని అసహించుకునేడా, చెడుతనాన్ని అసహించుకునేడు పిల్లరా. భక్తి పరికును భక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లరా ఇక్కడంక. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా. ఇంకొక విషయం ఏముంది చూడండి, అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లరా. ఒకసారి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం పిల్లర, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తి గలవాడు. అంటే తన ప్రవర్తనలో యథార్థంగా ప్రవర్తించిన వారు ఎవరు,
కొరనేల పిల్లల ఏమన్నది చూడండి పిల్లరా, యథార్థముగా ప్రవర్తించువాడు యహోవయందు భయభక్తి గలవాడు. దయచేసి ఆలోచించాలి పిల్లల భక్తి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి చూద్దామండి పిల్లలు. మరి అపొస్తల కార్యములోకి రండి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం పిల్లలు. ఇటుల పట్టణం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొరనేలు అనే ఒక భక్తిపరుడు కైసారిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవిని యందు భయభక్తి కలిగి ఉండి ఎలా పిల్లరా ఒకసారి ఆలోచించేయండి పిల్లరా. ఆయన మాత్రమే భక్తిపరుడు కాదు పిల్లరా, ఆయన ఇంటి వారందరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఆయన జీవితం ఏంటి పిల్లరా? అసలు ఆలోచించాలి పిల్లరా మనం. దయచేసి ఆలోచన చేయని పిల్లలు ఇక్కడ ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు చూడు, ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నారు పిల్లరా. దేవిని యందు భయభక్తు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దయచేసి ఆలోచన చేయని పిల్లలు ఇక్కడ ఇంకా తాను మాత్రమే భయభక్తు కలిగిన వాడు కాకుండా తన ఇంటి వారిని కూడా భయభక్తులు కలిగి దేవిని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచాడు పిల్లరా. ఆలోచన చేయని పిల్లరు ఇక్కడంక పరిశుద్ధాత్ముడు ఊకే రాయించలేదు పిల్లరు అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయని పిల్లరు ఇక్కడంక. అతడును తన ఇంటి వారందరితో కూడా దేవిని యందు భయభక్తులు గలవాడయుండి అందరును తన ఇంటి వారందరూ కూడా పిల్లరా. ఇది సాధ్యమైన విషయం కాదు పిల్లరు, ఎందుకంటే తాను ఉండటమే కష్టం పిల్లరు. భక్తిపరుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడమే చాలా కష్టము తాను ఒక్కడే. తాను ఒక్కడే కాకుండా తనతో పాటు తన కుటుంబమును కూడా భక్తి జీవితాలలో నడిపించాడు పిల్లరా. ఈరోజు ఆలోచన చేయండి పిల్లరా, మన కుటుంబాన్ని దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే వంటి స్థితిలో మన కుటుంబాలు ఉన్నావా? ఎందుకంటే కొరనేలు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు పిల్లల. తాను మాత్రమే భక్తిపరుడుగా కాకుండా తన కుటుంబాన్ని కూడా భక్తిపరులుగా మార్చాడు పిల్లరా. దయచేసి ఆలోచన కొరనేల జీవితం గురించి ఆలోచించాలి పిల్లరా. ఎందుకంటే కొరనేలు అనగానే చాలా భక్తిపరుడు అని కలిసి దేవుడే రాయించాడు పిల్లరా. అలాగే కిందికి చూడండి పిల్లరా ఏమని చెప్తున్నాడు పిల్లరా, జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. అతడును తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తు గలవాడయండి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవిని దూత అతని యొద్దకు వచ్చి కొరనేలా అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవిని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. పిల్లరా ఆలోచన చేయండి పిల్లరా, ఒకరు ఇక్కడంక సందర్భం గురించి జాగ్రత్తగా ఆలోచన చేయ పిల్లరా. ఆయన ప్రార్థనలను ఆయన చేయు ధర్మ కార్యములను ఎక్కడ చేరేవే? దేవిని సన్నిధికి చేరేవంటే పిల్లరా ఓసారి ఆలోచన చేయని పిల్లరా. దేవుడు ఎక్కడుంటాడు పిల్లరా? దేవుడు ఎక్కడుంటాడంటే పరలోక రాజ్యంలో ఉంటాడని మనకు అందరికీ తెలుసు పిల్లరా. అక్కడికి ఈ భూమి మీద ఉన్న వ్యక్తి చేసేవంటి ధర్మ కార్యాలు ఆయన చేసేవంటి ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళేవని ఆలోచించేదంటే ఆయన చేసే ప్రార్థనను బట్టి దేవుని సన్నిధికి చేరేవంటి పిల్లరా. మన జీవితాలలో ప్రార్థన ఉందా అని ఆలోచించేదంటే మన జీవితాలలో ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వం పిల్లరా. ఎందుకంటే ఆలోచన చేయండి పిల్లరు, అక్కడంక కొరనేల గురించి ప్రార్థన పరుడు కూడా పిల్లరు అక్కడంక. అలాగే ధర్మం చేయువాడు కూడా పిల్లరా. ఆయన చూడు జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవిని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినది. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, భక్తిపరుడు అనగానే చాలా సామాన్యమైన విషయం కాదు పిల్లరా. నేను భక్తిపరుడు అనుకుంటున్నావు కానీ ఎలా బ్రతికి ఉండాలంటే ఒక విషయాన్ని నేను భక్తిపరుడు అని తెలుసుకోవటానికి ఒక జీవితం గురించి తెలుసుకున్నాలంటే కొరనేలను చూస్తే అర్థమవుతా పిల్లరా మనం భక్తిపరులమా కాదన్న విషయం. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, తానును తన ఇంటి వారిని కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొరనేలు పిల్లరా. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, ఎందుకు ప్రభు ఇంత నొక్కి నొక్కి మాట్లాడించాడు పిల్లరా ఆయన గురించి అంటే ఎందుకు? జాగ్రత్తగా ఇంకా కిందికి చూద్దామని పిల్లరా, ఆయన జీవితం గురించే తెలుసుకుందామని పిల్లరా. 6వ వచనం పిల్లరా, 5 నుంచి చదువుతాను. ఇప్పుడు నీవు ఇప్పకు మనుషులను పంపి పేతురు అను మారు పేరంగలో సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ధరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట
దిగియున్నాడు. అతనితో చెప్పుము, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో ఇద్దరి తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని యుండు వారిలో భక్తిపరుడొక సైనికుని పిలిచి వారిలో ఈ సంగతులన్నీ వారికి వివరించి వారి యుప్పెకు పంపిన పిల్లల పిల్లలు ఆలోచించండి. ఇక్కడ సందర్భంలో తానును తన ఇంటి వారిని భక్తిపరులు కాకుండా తన ఇంటిలో పనిచేసే వారు కూడా భక్తిపరుడు అన్నట్టుగా కనిపిస్తుంది పిల్లల. ఎందుకంటే పిల్లరా, ఇంకా సందర్భం గురించి ముందుకు ఆలోచించేదంటే పిల్లరా, ఒకసారి యాటను చదువుతామంటే అదే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 21 చదువుతామండి పిల్లరా. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఈ సందర్భం ఏమంటే పేతురు ప్రార్థన చేయడానికి ఒక మేడ మీదకు వెళ్ళింటాడు పిల్లరా. ఆ మేడ మీద ప్రార్థన చేస్తుండగా కొన్ని దర్శనం గురించి ఆయన కనిపిస్తావు పిల్లరా. తర్వాత ఆ ఇంటి మీద ఉన్నప్పుడు ఆయనకి ఎవరు కనిపిస్తారో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేయులను ఒక మనుషుడున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు పిల్లరా ఈయన. కొర్నేల అనే వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో చూడని పిల్లరా. ఏం పిల్లరా, మనము భక్తిపరులు అనే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం గొప్ప కాదు పిల్లరా. నేను భక్తిపరుడు అనుకుని తను తాను అనుకోవడం గొప్పది కాదు పిల్లరా. తాను సైనికులు, ఎందుకంటే పక్కలున్న వ్యక్తి ఈయన భక్తిపరుడు అనటానికి చాలా నీతి కలిగి బ్రతికి ఉండాలి పిల్లరా. అందుకోసం అక్కడ బ్రతుకుతున్న వారు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తున్నారు చూడండి పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూద జనులందరి వలన మంచి పేరు. అందరి వలన మంచి పేరు, మంచి పేరు పొందాలంటే చాలా క్యారెక్టర్ కలిగి ఉండాలి పిల్లరా. ఎందుకంటే మంచి పేరు పొందాలంటే చాలా నీతిగా బ్రతకాలి పిల్లరా. ఒక్కరి ద్వారా కాదు, యూద జాతి అని కానీ సామాన్యమైనది కాదు పిల్లరా. వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారంటే యెహోవాను మాత్రమే ఆరాధించాలి అనే స్థితిలో ఉంటారు పిల్లరా. యూద గురించి తెలుసు కదా పిల్లరు మనకి, అంటే యేసుక్రీస్తుని నమ్మరు పిల్లరు. అప్పుడు ఈయన దేవుని కుమారుడు అంటే నమ్మరు పిల్లరా. అలాంటి జనాభాతోటి మంచి పేరు పొందాడంటూ పిల్లరా, అంటే యేసుక్రీస్తు అంటే నచ్చన వంటి ఒక వారిలో నుండి ఈయన వారి నుంచి కూడా ఎలాంటి పేరు పొందాడా, మంచి పేరు. జాగ్రత్తగా ఆలోచన చేయని పిల్ల. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి యొక్క కొర్నేయులను ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధాత్మ వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరణాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. ఎప్పరకు కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరనాడు వారు కైసారయలో ప్రవేశించినప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎవరి గురించి కనిపెడుతున్నాడు పిల్లరైన? కొర్నేల అనే ఒక భక్తిపరుడు ఎవరి గురించి కనిపెడుతున్నాడు పిల్లరా? ఆలోచన చేయండి పిల్లరు, ఎవరి గురించి కనిపెడుతున్నారంటే ఒక దైవ సేవకుని గురించి కనిపెడుతున్నారు పిల్లరా. దేవుని మాటలు వినాలనే ఆసక్తి ఆయనలో ఎంత ఉంది ఆలోచించాలి పిల్లల. ఎందుకంటే ఆయన మాత్రమే కాక ఎవరిని పిలుస్తున్నారు పిల్లరు? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లల. మరణాలు చూడండి పిల్లలు ఒకసారి. కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరనాడు వారు కైసారిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. జాగ్రత్తగా ఆలోచన చేయని పిల్లరా, వారితో కూడా ఎవరు పిల్లరా? వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు కూడా వచ్చి దేవుని మాటలు బోధించే వాళ్ళ గురించి కనిపెట్టుకుని, అంటే ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లరా. ఈరోజు మనకి ఎలా ఉందంటే దేవుని మాటలు వినటానికి మనకి ఇష్టం ఉండదు పిల్లరా. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, ఆయన భక్తి పరుడు అందుకే అయ్యాడు పిల్లరా. ఎందరిని పిలిపించాడు పిల్లరా ఆయన?
ఆయన ప్రార్థన పరుడు, భక్తి పరుడు, నీతిమంతుడు, అలాగే ధర్మ కార్యాలు చేయవాడు, అలాగే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవంటి వ్యక్తి ప్రియుల. అలాగే ఇక్కడంక దేవుని మాటలు వినటానికి ఎంత ఆసక్తి ప్రియులరా ఆయనకి. ఎందుకంటే ఆసక్తి లేదనే అక్కడంక స్నేహితులని బంధువుల్ని పిలువనంపించడం పిల్లరా. అలాగే కిందికి చూడని పిల్లరా ఏమంటున్నాడు, అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని యుండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని తన పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఎంత విధేయత పిల్లరా ఆయన. ఎందుకంటే దేవుని సేవకుడు అనగానే ఎంత విధేయత కనపరుస్తున్నాడు పిల్లరా ఆయన. ఆయన లోపలికి రాగానే ఆయన పాదలకి నమస్కారము చేసేడంట పిల్లరా. కానీ ఇక్కడ ఒక సందర్భం గురించి, ఎందుకంటే పాదాల గురించి వచ్చేది కాబట్టి కిందికి చూద్దామండి పిల్లలు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని తన పాదముల మీద పడి నమస్కారము చేసిన. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడననే అని చెప్పి అతనిని లేవనెత్తెను. అతని మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను. జాగ్రత్తగా ఆలోచన చేయని పిల్లరా. ఎందుకంటే దేవుడు ఇక్కడంక ఎందుకు అక్కడంక ఒక విషయం పాదాల గురించి వచ్చింది కాబట్టి సందర్భాన్ని మాట్లాడతాను పిల్లరా. కొర్నేలు వచ్చి కసి పేతురు కాళ్ళ వెంబడి పడగానే నేను కూడా నీలాంటి స్వభావం గల నరుడుననే అంటున్నాడు పిల్లరా. మరి ఈరోజున్న సేవకులు పాదాలు పట్టించుకుంటారు, పూలదండలు వేయించుకుంటారు, ఎన్నెన్నో ప్రదర్శనలు పిల్లరా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడంక పేతురు నేర్పుతున్న ఒక పాఠాన్ని ఆలోచించండి పిల్లరా. నేను కూడా నీలాంటి స్వభావం గల నరుడునే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పేతురుకు అద్భుతం చేసేవంటి శక్తి ఉంది పిల్లరా, దేవునితో మాట్లాడే శక్తి ఉంది పిల్లరా, అలాగే సూచక క్రియలు చేసిన ఆయన, అలాగే చనిపోయిన వారిని కూడా లేపిన ఆయన పిల్లరా. ఆయన వచ్చి కాసి ఆయన పాదాలకు ఒక భక్తి పరుడు పడితేనే ఆయన వద్దు లేవు నేను కూడా నీలాంటి నరుడుననే అని కసి చెప్తాడు పిల్లరా. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, మనం దేవునిలో ఎలా ఉన్నాం, అసలు మనకు మాదిరికరమైన భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించాలి పిల్లరా. కొర్నేలు భక్తి పరుడు అనగానే ఎంత క్వాలిఫికేషన్ ఉందో ఆలోచన చేయండి పిల్లరా. ఎలా భక్తి పరుడు అయ్యాడని పిల్లరా, ఆయన భక్తి పరుడే కాకుండా తన ఇంటి వారు అందరూ, అంటే ఒకరో ఇద్దరో పది మందో పిల్లరా, ఆయన సామాన్యుడైతే కాదు పిల్లరా. అలాగే తన కుటుంబము కాకుండా తన ఇంటిలో ఉన్నవారు కూడా భక్తి పరులుగా కనిపిస్తుంది పిల్లలు ఇక్కడంక. ఎందుకు ఇంత భక్తి జీవితం వాళ్ళ జీవితాలలో ఉందంటే తాను బ్రతికే వంటి జీవితాల గురించి పిల్లరా. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా, మన జీవితాల గురించి ఆలోచన చేయండి. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుని కోసం బ్రతికే వంటి మనము, సంఘానికి వెళ్ళే వంటి మనము, మనం చేసే పనులనే చూస్తారు తప్ప మనం మాట్లాడే మాటలను కాదు పిల్లరా. అందుకోసమే కొర్నేలు జీవితాలలో ఏవి కనిపిస్తున్నావా అనకసి మొదటిగా ఆలోచన చేసేదంటే ఆయన చూడండి పిల్లరా. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడేంటి, ప్రజలకు బహుధర్మము చేయుచు, ఎల్లప్పుడు ప్రార్థన. తన జీవితాలలో ఏవయ్యా ప్రాధాన్యత అంటే దేవునికి ప్రార్థన, రెండవదిగా ఎదుటివారుకి దానము చేయడం పిల్లరా. తన జీవితాలలో ఏ ఉన్నావు కాబట్టి ఆయన భక్తి పరుడగా నిదర్శింపబడ్డాడు పిల్లరా. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, మన జీవితాలలో మన దగ్గర ఉన్నా ఎదుటి వారికి పెట్టం పిల్లరా. కానీ దేవుడు ఏం చెప్పారు పిల్లరా, నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఓ లేనివానికి ఒక అంగీ, నీ దగ్గర ఏవైనా ఉంటే లేనివానికి ఇవ్వు, ఆకలితో ఉన్నవారికి నీ దగ్గర ఉంటే, అవసరమైతే నీ ఉపవాసం ఉండైనా ఎదుటి వారికి పెట్టని చెప్పాడు పిల్లరా. దాన్ని ఫాలో అవుతున్నాడు పిల్లరా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొర్నేల జీవితాలలో కొర్నేలకి అప్పుడు కొత్త నిబంధన లేదు పిల్లరా. ఎందుకంటే ఆలోచించండి, కొర్నేలు జీవితంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని పాత నిబంధనలు ఉంది, ఆ దాన్ని ఫాలో అవుతున్నాడు పిల్లరా. అలాగే ఇక్కడ దేన్ని ఫాలో అవుతున్నాడు అతను అంటే క్రీస్తుని ఫాలో అవుతున్నాడు పిల్లరా. అక్కడంక ఆయన యేసు క్రీస్తుని మార్గదర్శంగా చూసుకొని బ్రతుకుతున్నాడు పిల్లరా ఆయన. ఎందుకంటే తన జీవితాలలో అనేకులు దేవుని కొరకు బ్రతకాలన్న కుతూహాలని రేపాడు పిల్లరా ఆయన. ఎందుకంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడమే ఈ రోజున్న స్థితిలో చాలా భయంకరమైన స్థితులు పిల్లరా. మన కుటుంబంలో ఎవరు ఎలా ఉంటారో తెలియదు పిల్లరా. అందుకోసమే వాళ్ళ కుటుంబం అంత దేవునిలో నడవటానికి ఏదయ్యా ప్రాధాన్యత అంటే తన ప్రార్థన పరుడు పిల్లరా. ఎందుకు ప్రార్థన గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎందుకు ప్రాధాన్యతయా అని కాసి ఆలోచన చేస్తే
భూమి నుంచి ఆకాశానికి చేరేది ఏదైనా ఉందయా అని ఆలోచించేదంటే ఈరోజు శాస్త్రవేత్తల గురించి ఆలోచన చేయండి పిల్లరా. ఒక రాకెట్ని తయారు చేసి కాసి ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు చేసి ఆకాశానికి వెళ్ళగొట్టాలని దాన్ని తీసుకువెళ్ళాలంటే ఎంతో కష్టం పిల్లరా. కానీ నీ ఒక్కసారి ఈ భూమి పిల్లరా ఆలోచించండి, ఒక్కసారి నీ ప్రార్థన అనగానే నీ మోకాళ్ళు భూమిని తాకితే నీ స్వరం ఆకాశాన్ని తాకుతుంది పిల్లరా. అది ప్రార్థన అంటే పిల్లరా. దయచేసి ఆలోచించండి, మన జీవితాలలో ఏదయ్యా ప్రాధాన్యత ఇవ్వాల్సిన దానికసి మనం ఆలోచన చేసిందంటే దేవునికి రోజు ప్రార్థన పిల్లరా. దయచేసి గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఎందుకంటే మన జీవితాలలో ఉదయం లేవగానే దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నాం పిల్లరా. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడడం పిల్లరా. దేవుడు మనతో మాట్లాడడం అనగానే దేవుని వాక్యాన్ని ధ్యానించడం పిల్లరా. దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, దేవునితో నేను ఎంత మాట్లాడుతున్నానని ఆలోచన చేసినట్టే హృదయం రోజు ఉదయం పొద్దున్నే లేవగానే దేవునితో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు పిల్లరా? నాకు తెలుసు కొంతమంది అంటే సంఘానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ వాళ్ళ జీవితాలలో ప్రార్థన ఉండదు పిల్లరా. ప్రార్థన అనగానే చిన్న చూపుగా చూస్తారు పిల్లరా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లరా, ప్రార్థనే మనల్ని పరలోకానికి చేర్చేది పిల్లరా. ఒక విషయం సందర్భం గురించి ఆలోచన చేస్తాను చెప్తాను పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్పాడు పిల్లరా. ఏమన్న మాట? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు పిల్లరా. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడు పిల్లరా? దయచేసి ఆలోచన చేయండి పిల్లరా, మన జీవితాలలో ప్రార్థన ఎంతంటే దేవునికి ఉదయాన్నే లేవగానే తండ్రితో మాట్లాడే అవకాశాన్ని కల్పించుకోండి. తండ్రి, నీ మాటలకు లోబడేవంటి హృదయాన్ని నాకు ఇవ్వు దేవా అని దేవునితో మొర్రపెట్టండి తండ్రి పిల్లరా. ఎందుకంటే దేవునితో మొర్ర పెడితేనే మనము దేవుని కోసం బ్రతికేవంటి ప్రార్థనలో ఉంటేనే దేవుని కోసం బ్రతకగలుగుతాం పిల్లరా. దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకొని దేవుని కోసం బ్రతికి దేవునికి మహిమకరంగా కొర్నేలు ఎలాగైతే దేవుని మాటలకు విధేయత కలిగి ఉన్నాడో మనం కూడా ఆయనలా బ్రతికేవంటి మంచి మనసును మనకు అందరికీ అనుగ్రహించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి, సర్వసృష్టికి ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మరి కొరనేల జీవితం గురించి ధ్యానించాము తండ్రి. ఆయన ఎంత భక్తిపరుడో, ఆయన జీవితాలలో ఎంత మీకోసం నిష్ట కలిగి బ్రతికి ఉన్నాడో ఆయన జీవితాలలో తెలుసుకున్నాము తండ్రి. మేమును మా బ్రతుకులు మార్చుకుని తండ్రి, కొరనేల వలె మీకు మహిమకరమైన జీవితాలను మాకు అనుగ్రహించండి తండ్రి. దయచేసి నాన్న, మీ అందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మేము ప్రాకలాడక తండ్రి, మీ వైపు చూస్తూ మీరు ఇస్తానన్న ఆ పరలోక రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి మీకోసం మంచిగా బ్రతికేమంటే మంచి మనసును మాకు అనుగ్రహించి తండ్రి, మరి ఈ మాటలు ఎంతమంది అయితే విని ఉన్నారో వారందరి మనసులో తండ్రి ఊరేగించి దయచేసి నైనా వారు 30 అంతలుగా 100 అంతలుగా ఫలించేవంటి జ్ఞానమును వివేకమును వారందరికీ అనుగ్రహించమంటూ ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇల్లు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనం నిత్య పరలోక రాజ్యానికి నడిపించును గాక, ఆమేన్.